గుడ్ మార్నింగ్ గాడ్, మరొకసారి మీకు ఈ నూతన వారానికి నూతన దినానికి ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. దేవుడి దగ్గర నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఆదియందు దేవుడు ఆకాశాన్ని చేశాడు అని ఉంటుంది. ఆకాశం అంటే శూన్యం, స్పేస్ అని మనం అనొచ్చు. తర్వాత భూమిని చేశాడు. భూమి అంటే పదార్థం, మ్యాటర్. ఆదియందు అన్న మాట మనకి సమయాన్ని సూచిస్తుంది. సో అక్కడ సమయం, శూన్యం, తర్వాత పదార్థం అన్న విషయాలు దేవుడు సృష్టించాడు. ఈ విశ్వాన్ని మనం చూస్తూ ఉంటే ఆ విశ్వం వెనకాల పరిపూర్ణమైన ఒక దేవుడు ఉన్నాడు అని మనం గమనించవచ్చు. ఎందుకు అంటే ఆ పరిపూర్ణమైన దేవుడే పరిపూర్ణంగా ఈ విశ్వాన్ని సృష్టించాడు. కానీ చాలామంది ఈ విశ్వాన్ని చదువుతూ వెనుకున్న పరిపూర్ణుడైన దేవుణ్ణి గమనించం. ఈ విషయంలో ఒక కథ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఒకరోజు ఇద్దరు అన్వేషకులు అడవిలో అలాగ తిరుగుతూ ఉంటుంటే అకస్మాత్తుగా చక్కగా ఉన్న ఒక తోట వాళ్ళకి కనిపిస్తుంది. ఆ ఇద్దరు అన్వేషకుల్లో ఒక అన్వేషకుడు ఏమంటాడంటే, తప్పకుండా ఒక తోటమాలి ఈ తోటలో ఉండే ఉండొచ్చు అన్నాడు. ఈ తోటమాలిని కనుగొనటానికి వాళ్ళు ఒక టెంట్ వేసుకుని కాపలాదారులుగా అక్కడ ఉండిపోతారు. చాలా రోజులు తోటమాలి వస్తాడేమో అని ఎదురు చూస్తారు. కానీ రాకపోయే సమయంలో ఒక అన్వేషకుడు ఏమంటాడంటే, ఈ తోటమాలి అదృశ్యమైన మనిషేమో, కనిపించడేమో అని అంటాడు. అన్న తర్వాత ఎలాగైనా పట్టుకోవాలి అని, కనిపించని అదృశ్యమైన మనిషి కాబట్టి అని ఆ తోట చుట్టూ వైర్ కట్టి దానికి ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఒక పుస్తకం చదువుతారు, H.G. Wells అని, అదృశ్యమైన మనిషి, ఇన్విజిబుల్ మ్యాన్. దాంట్లో ఆ అదృశ్యమైన మనిషిని పట్టుకోవచ్చు, ఆ అదృశ్యమైన మనిషికి వాసన ఉంటుంది అని చదివిన విషయాన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, రక్తాన్ని పీల్ చేసే 2-3 కుక్కల్ని తెచ్చుకుంటారు. బ్లడ్ హౌండ్స్ అంటారు అట్లా. ఈ కుక్కలతో పెట్రోలింగ్ చేస్తా రోజు ఎదురు చూస్తూ ఉండే ఈ ఇద్దరు అన్వేషకులకి ఆ తోటమాలి కనిపించడు. ఈ కుక్కలు కూడా ఎప్పుడు అరో, లోపలికి ఎవరికైనా వచ్చి పడ్డారా, ఎవరికైనా షాక్ తగిలిందా అంటే, ఎవరికి షాక్ తగిలినట్టు ఎవరో లోపలికి వచ్చినట్టు వాళ్ళు ఎప్పుడు గమనించరు. చివరికి తోటమాలి రావట్లేదని వాళ్ళు సామాన్ అంతా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయే సమయంలో ఈ అన్వేషకుల్లో ఒక అన్వేషకుడు, విశ్వాసి, ఏమంటాడు అంటే, అక్కడ తోటమాలి లేకపోయినా ఆ పువ్వులు, ఆ చెట్టులు అలాగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఒక తోటమాలి ఉన్నాడు అంటాడు. ఆ తోటమాలి కనిపించని అదృశ్యమైన ఒక తోటమాలి. ఆ తోటమాలిని ఎవరు ముట్టుకోలేరు. ఆ తోటమాలి ఎలక్ట్రిసిటీ షాక్స్కి మించిన ఉన్న ఒక తోటమాలి. ఆ తోటమాలికి ఏ సెంటు, ఏ వాసన లేదు, ఏ సౌండు చేయడు. కానీ రహస్యంగా ఆ తోటని ప్రేమిస్తున్నాడు కాబట్టి రహస్యంగా వచ్చి చూసుకుని వెళ్ళిపోతున్నాడు అని ఒక అన్వేషకుడు చెప్తాడు. ఆ కథ అక్కడితో ఆగిపోతుంది. కానీ ఈ కథని మనం ఒక్కసారి వింటే ఎంత సత్యం. మన విశ్వం కూడా అంత పరిపూర్ణంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి గ్రహం ఆటి వాటి స్థలాల్లో ఉంటా ఉంటాయి. ఎప్పుడైతే ఈ పరిపూర్ణమైన తోటని చూసి తోటమాలి ఉన్నాడు అని ఆ అన్వేషకుడు అంటాడో, అలాగే ఈ పరిపూర్ణమైన ఈ విశ్వాన్ని చూసి దేవుడు ఉన్నాడు అంటంలో తప్పు లేదు. ఒక ఉదాహరణగా, భూమి దాని ఆర్బిట్లో ఉంటుంది, దాని కక్షలో ఉంటుంది. ఎప్పుడైతే ఆ భూమి ఆర్బిట్ నుంచి ఒక అంగుళం కూడా బయటికి వచ్చిందో నాశనం అయిపోతుంది. అలాగే కోట్లాది కోట్లాది నక్షత్రాలు, గ్రహాలు వాటి వాటి కక్షల్లో ఉంటాయి, వాటి వాటి ఆర్బిట్ల్లో ఉంటాయి.
ఒక్క అంగుళం కూడా అయి ముందుకు వస్తే అంత నాశనం అయిపోతుంది. దాన్ని బట్టి ఎంత పరిపూర్ణంగా ఏ విశ్వం ఉన్నదో అనేది మనం గమనించాలి. ఆ అన్వేషకుడు చెప్పినట్టు ఈరోజు నేను మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. తోటమాలి ఉన్నట్టు ఆ దేవుడు ఉన్నాడు. కనిపించని దేవుడు, మనం పట్టుకోలేని దేవుడు, మన ప్రయోగాలకి మించిన ఉన్న ఒక దేవుడు. ఏ వాసన లేదు, ఏ శబ్దం చేయకుండా తను చేసిన సృష్టిని ప్రేమించే ఆ దేవుడు రహస్యంగా ఆ సృష్టిలో నిన్ను చూడటానికి వస్తా ఉంటాడు అని నేను నమ్ముతున్నాను. ఆమేన్. ఈ విషయాన్ని నువ్వు నమ్మి ఈ రోజులోకి నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతే ఆ రహస్యంగా ఉన్న దేవుడు ఎప్పటికీ నీతోనే ఉండి నిన్ను భద్రపరుస్తూ నిన్ను ఆశీర్వదిస్తూ ఆయన ముందుకు వెళ్ళిపోతాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.